गौरव मुख्यमंत्री गारु अध्यक्ष इदोका चरित्रात्मकमैन घट्टं తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలు తొలగించబడిన సందర్భం కొలువుదీరి ఉన్న తొలి తెలంగాణ శాసనసభ అధిపతిగా తమరు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఒక వ్యక్తిగా ప్రజలిచ్చిన అవకాశంతో ఈ రోజు ఇక్కడ సభలో నాయకునిగా సంపూర్ణమైనటువంటి సంతృప్తిని సంపూర్ణమైనటువంటి నా యొక్క సంతోషాన్ని సందర్భంగా నేను వ్యక్తపరుస్తున్నా అధ్యక్ష తమరికి హృదయపూర్వకమైనటువంటి మాటల్లో వర్ణించలేనటువంటి పద్ధతుల్లో నా పక్షాన వ్యక్తిగతంగా శాసనసభా పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గత 30-35 సంవత్సరాలుగా తమరితో పాటు నేను కూడా ప్రజా జీవితంలో కలిసి పనిచేసే అవకాశం లభించింది అధ్యక్ష తమ సహచర్యంలో అనేకమైనటువంటి గొప్ప అనుభూతులు అనేకమైనటువంటి జ్ఞాపకాలు ఈ సందర్భంగా స్మరించుకోవడం సరైన సమయమని నేను భావిస్తున్నాను అధ్యక్ష శ్రీ వెంకట నరసయ్య శ్రీమతి వెంకటలక్ష్మి పుణ్య దంపతులకు 13-10-56 సంవత్సరంలో తమరు జన్మించడం జరిగింది అధ్యక్ష ఆ తదనంతరం ప్రాథమిక విద్య కళాశాల విద్య పూర్తి చేసుకొని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకొని తమరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశారు అధ్యక్ష 1982లో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినటువంటి తమరు అనేక రకాలుగా అనేక కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇతర అనేక హోదాలలో పనిచేస్తూ వచ్చారు 1994లో శాసనసభ్యులుగా ఎన్నుకోబడి 1999 వరకు శాసనసభ్యులుగా కూడా తమరు పనిచేశారు అధ్యక్ష ఆ సందర్భంలో నాకు కూడా మీతో పాటు శాసనసభలో ఉండి పనిచేసేటువంటి అవకాశం లభించింది అధ్యక్ష ఆ తదనంతరం నేను స్మరించుకోలేకుండా ఉండదైనటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతి ఘట్టం తెలంగాణ ఉద్యమ సందర్భం అధ్యక్ష తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను అధ్యక్ష చాలామందికి ఇది తెలియని చరిత్ర అధ్యక్ష ఈరోజు నేను చెప్పే మాట టిఆర్ఎస్ పార్టీ లాంచింగ్ ఏమో ఫిబ్రవరి 27, 2001లో జరిగింది అధ్యక్ష కానీ నిజమైన తెలంగాణ ఉద్యమ లాంచింగ్ అంతకుముందు దాదాపు ఒక 10-12 నెలల ముందే ప్రారంభమైంది అధ్యక్ష ఆ సంగతి తమకు తెలుసు అధ్యక్ష ఆ రోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్ హోదాలో నేను తారనాకలో నాకు కేటాయించబడిన నివాసంలో ఉండేవాన్ని అధ్యక్ష ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమ నిర్మాణ క్రమంలో తమరితో పంచుకున్న అనుభూతులు ఈ జన్మలో నేను మర్చిపోలేనని చెప్పి మనవి చేస్తాను అధ్యక్ష ఉద్యమ నిర్మాణంలో ఉద్యమ సాఫల్యత కొరకు అవలంబించాల్సినటువంటి వ్యూహ రచనలో తమరు నాకు అందించినటువంటి సహకారం ఈ జన్మలో కూడా నేను మర్చిపోలేనని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష అదేవిధంగా భూపాలపల్లిలో ఈ టర్మ్లో తమరు గెలవడం అధ్యక్ష ఒక సందర్భంలో 2009 ఎన్నికల తర్వాత మన మధ్య జరిగిన సంభాషణలో అన్నా నేను తిరిగి ఖచ్చితంగా మీరు చెప్పిన బాటలో నేను ఒక సందర్భంలో తమరికి నా గురించి సిద్దిపేటలో జరిగిన అనుభవాలు చెప్తే అదే పద్ధతిలో తిరిగి డెఫినెట్గా నేను భూపాలపల్లిలో విజయం సాధిస్తా అని ఎటువంటి పట్టుదలతో గత 5 సంవత్సరాలు కేంద్రీకృతమై కృషి చేసి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో తమరు అద్భుతమైన విజయాన్ని చేపట్టి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష
ఈ సందర్భంగా ఆ విషయంలో కూడా తమను అభినందిస్తా ఉన్నాను. పట్టుదలకు మార్పేరు మధుసూదనాచార్య గారు అని చెప్పి తమరు రుజువు చేశారు. అది కూడా నాకు ఒక గొప్ప అనుభూతి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష నేను స్వయంగా శాసనసభ్యునిగా ఉండే టైంలో ఆ రోజుల్లో హనుమకొండ నియోజకవర్గం పిలిచేవాళ్ళు. హనుమకొండ శాసనసభ్యుడు మిత్రుడు స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ తన ప్రాంతంలో అని తెలంగాణకు సంబంధించిన అంశం ప్రస్తావించబోతే ఈరోజు తమరి స్థానంలో కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ తెలంగాణ గిలంగాణ అనే పదం మాట్లాడవద్దు అని చెప్పి తెలంగాణ పదాన్ని ఇదే సభలో నిషేధించిన సందర్భం నా చెవిలో ఇంకా కూడా గింగురమంట ఉంది అధ్యక్ష. నేను తెలంగాణ ఉద్యమం కోసం పోవడం అది కూడా నాకు ఒక గొప్ప ప్రొవొకేషన్ అని చెప్పి సందర్భంగా తమకు తమ ద్వారా నేను సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇదే శాసనసభలో ప్రస్థానాన్ని ప్రారంభించాం అధ్యక్ష. ఈ దఫా ఉద్యమంలో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అందరి సహకారం ఉద్యమాన్ని విస్తరించి జాతీయ స్థాయికి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వాళ్ళ సహకారాన్ని పొంది అందరి సహకారం వారితో పాటు దేశంలో ఇంకా 30-32 పార్టీల సహకారాన్ని పొంది చివరికి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కరను సహకారం చేసుకున్న సందర్భంలో కొరుగు తీరిన ఈ శాసనసభ నాకు నిన్న శాసనసభ్యుల అధ్యక్ష ఇక్కడ కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో నా కళలో ఆనంద బాష్పాలు కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ శాసనసభకు సభ్యునిగా ఎన్నుకోబడ్డ నేను అని ప్రమాణం చేస్తుంటే నా హృదయం ఆనందంతో పరవశించిపోయిందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ అస్తిత్వాన్ని ఏ ఉనికిని తెలంగాణ సమాజం కోరుకున్నదో నిన్న మన శాసనసభ్యుల ప్రమాణస్వీకరణ ద్వారా తమరు ఈరోజు శాసనసభాపతిగా అత్యున్నతమైనటువంటి ఆ స్థానాన్ని అధిష్ఠించడం ద్వారా తెలంగాణ ఉద్యమకారులే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపేటువంటి బాధ్యతలు తెలంగాణ శాసనసభను నడిపే బాధ్యతలోకి రావడం చాలా చాలా అరుదైనటువంటి చారిత్రకమైన సన్నివేశం ఇది. ఈ సన్నివేశం తెలంగాణ చరిత్రలో మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఒక మరుపురాని మధురమైన ఘట్టంగా నిలిచిపోతుంది అనడంలో ఇటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. భగవంతుడు తమరికి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని శాసనసభను కొత్తగా కొలువు తీరినటువంటి ఈ కొత్త రాష్ట్ర తెలంగాణ శాసనసభను దేశంలోనే దేదీప్యమానంగా వెలిగిపోయే పద్ధతులలో దేశానికే కొన్ని కొత్త ఆదర్శాలు ప్రదర్శించే పద్ధతులు తమ నాయకత్వంలో మన శాసనసభకు గొప్ప పేరు రావాలని ప్రజాస్వామ్య విలువలు పాదుకొల్పబడాలని మంచి సాంప్రదాయాలకు ఇక్కడి నుంచి తమరు మార్గదర్శనం చేయాలని తమ మార్గదర్శనంలో మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా అధ్యక్ష. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలలో కోటి ఆశలున్నాయి అధ్యక్ష. ఈ సందర్భంలో ఎవరము కానీ ఎటువంటి భేషజాలకు కానీ ఎగోర్స్ కానీ పోకుండా తెలంగాణ ప్రజలు కేంద్ర బిందువుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా సత్వర అభివృద్ధే లక్ష్యంగా మేమందరం కూడా తమని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి పాల్పడే మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా సభానాయకునిగా తమరికి హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష. శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో తమరు అవలంబించే పద్ధతికి మా సంపూర్ణమైన సహకారం ఎలవేళ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తమరి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ఒక సత్సాంప్రదాయం నెలకొల్పడానికి నేను శాసనసభ పక్ష నాయకులందరితో కూడా నేనే వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష. వారందరూ కూడా నా అభ్యర్థనను మన్నించి తెలంగాణ తొలి శాసనసభలో శాసనసభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడానికి దోహదపడేందుకు అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలకు ఉపనేతలకు తమరి నామినేషన్ మీద నిన్న సంతకాలు చేసినటువంటి సహచర గౌరవ శాసనసభ్యులందరికీ తమ తరపున నా తరపున ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పి తెలంగాణ శాసనసభకు ఒక ఔన్నత్యాన్ని చేకూర్చిపెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల పక్షాన నేను హృదయపూర్వకంగా వారందరికీ కూడా శాసనసభాపక్ష నాయకులు వివిధ పార్టీల నాయకులకు ఈ సందర్భంలో
హృదయపూర్వక కృతజ్ఞతలకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. తమ కర్తవ్య నిర్వహణలో తమరు సంపూర్ణంగా సఫలీకృతులు కావాలని, ఒక గొప్ప స్పీకర్గా తెలంగాణ కొత్త చరిత్రలో కొత్తగా కొలువుతీరిన తొలి శాసన సభాపతిగా తమరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జీవితంలో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని కోరుకుంటూ భగవంతుడు తమకు తమ కుటుంబ సభ్యులకు శాంతిని సౌఖ్యాన్ని సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్షుడా.